ఓం నమో నారాయణాయ నమశివాయ. మనం గరుడ పురాణంలో గయాక్షేత్ర మహిమ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆల్మోస్ట్ కంప్లీట్ చేద్దాం. గయాతీర్థ యాత్రికులు బ్రాహ్మణులు గనక భోజనాలు పెట్టాలని అనుకున్నట్టయితే, అక్కడ ఒకప్పుడు బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు ఋత్వికులుగా ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు బ్రహ్మయజ్ఞం చేశారు అప్పుడు ఋత్వికులు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పూజారులు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ఋత్వికులుగా యజ్ఞం చేపించిన వారుగా, వారి సంతతి ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులుగా, వారికి గనక మన భోజనాలు కనుక పెట్టినట్టయితే మంచి జరిగింది అంటున్నారు. ఆ బ్రాహ్మణులు ఎక్కడ ఉంటారు? గయలో బ్రహ్మపద సోమపానక తీర్థాలలో ఉంటారు. గయలో బ్రహ్మపద అని చెప్పేసి ఒక తీర్థం, సోమపానక అని చెప్పేసి ఇంకో తీర్థం అనేది ఉంటుందట. అక్కడ వీళ్ళు ఉంటారట. ఆ తీర్థాలు సాక్షాత్తు బ్రహ్మదేవుని చేత నిర్మించబడినవి. ఈ బ్రాహ్మణులను పూజిస్తే పితరులు స్వయంగా తామే పూజింపబడినట్లుగా భావించి తృప్తులవుతారు. ఎందుకు? బ్రహ్మయజ్ఞించిన ఋత్వికుల యొక్క వారసులు కాబట్టి. సో వీరిని కనుక బెస్ట్లో చూసుకుంటే పైన ఉంటుంటే మన పితరులు కూడా బెస్ట్వేలో ఉంటారని అంటున్నారు. మీరు ఒకవేళ గైడ్ కనుక వెళ్ళినట్టయితే, తీర్థగానికి వెళ్ళినట్టయితే అక్కడ ఆకలితో ఏ మనిషి సరే అన్నం పెట్టండి, ఏం పర్లేదు, దేవుడిగా పెట్టినట్టు మన పితరులుగా పెట్టినట్టు అవుతుంది. ఇక గయా తీర్థంలో హవ్యక వ్యాధి పక్వన్నాల ద్వారా అక్కడ బ్రాహ్మణులను విద్యుక్తంగా సంతుష్టపరచాలి. సో మామూలుగా ఆహార పదార్థాలు కావచ్చు, తర్వాత సేవ చేయటం కావచ్చు, ఏదైనా దాన ధర్మాలు ఇవ్వటం కావచ్చు, లైక్ కావేలో వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. గయలో ఉషత్సర్గం అంటే ఎద్దును స్వేచ్ఛగా వదిలేయటం. అలా చేసిన వారికి 100 అగ్నిష్టోమ యజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది అంటూ ఉన్నారు. ఒక ఎద్దును వదిలేస్తే 100 యజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది అట అక్కడ. ఇక్కడ స్వపిండం కూడా వేసుకోవచ్చు, అది తిలరహితంగా ఉండాలి, అన్యులకు వేయవచ్చును. ఇక ఒక వ్యక్తి తన జాతికి చెందినటువంటి ఎంతమంది పితరులనైనా, బంధు బాంధవులకైనా, మిత్రులకైనా గయా భూమిలో విధిపూర్వకంగా పిండ ప్రదానాలను చేయవచ్చు. ఎంతమంది సరే మనం పిండ ప్రదానాలు చేయవచ్చు. ఇక్కడ రామతీర్థంలో స్నానం చేసిన మనుషునికి 100 గోదానాల ఫలం దక్కుతుంది. మతంగ వాపిలో స్నానం చేస్తే 1000 గోదానాల ఫలం దక్కుతుంది, అంటే 1000 ఆవులు గోదానం చేసిన ఫలం. నిచ్చిరా సంగమంలో స్నానం చేసిన వాడు తన పితరులను బ్రహ్మలోకాన్ని కొనిపోగలడు. వశిష్ఠాశ్రమంలో స్నానం చేసిన వానికి వాజపేయ యజ్ఞఫలం దక్కుతుంది. మహాకౌశికీ తీర్థంలో నివాసం ఉంటే అశ్వమేధ యజ్ఞఫలం దక్కుతుంది. ఈ మహాకౌశికీ తీర్థం దగ్గర నివాసం ఉంటే ఇంకా అక్కడ సెటిల్ అవుతా అన్నట్టు అనుకోవచ్చు, లేదా కొన్ని నెలల పాటు, కొన్ని వారాల పాటు అక్కడ ఉండేవారు. మరి ఎంత పుణ్యాత్ములో. ఇక బ్రహ్మ సరోవరానికి దగ్గరలోనే అగ్నిధరా నది ప్రవహిస్తుంది. ఈ ప్రసిద్ధ నది మొత్తం కూడా ప్రపంచాన్ని పవిత్రీకరించగలదు. బ్రహ్మ సరోవరం ఉంటుందట, అక్కడ దగ్గరలోనే అగ్నిధారా నదిని ఒకటి ఉంటుందట. ఈ అగ్నిధారా నది యావత్ ఈ ప్రపంచాన్ని పవిత్రీకరించగలిగినటువంటి మహిమ కలిగి ఉంది. దీనికి కపిలి అని మరో పేరు కూడా ఉంది. ఈ అగ్నిధారా నదికే కపిలయ, అరే కపిల, కపిల అంత, దట్స్ ఇట్. అగ్నిధారా నది లేదా దాన్ని కపిల అని కూడా అంటారు. ఇక్కడ స్నానం చేసి పితరులకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించిన వాడికి అగ్నిష్టోమ యజ్ఞ ఫలం కూడా లభిస్తుంది. ఇక కుమారధారలో శ్రాద్ధ కర్మ చేసిన వానికి అశ్వమేధ యాగ ఫలం దక్కుతుంది. అక్కడ వెలసిన కుమారదేవుని దర్శించి పూజించి ప్రణామ నివేదనలు చేసిన వారికి మోక్షం లభిస్తుంది. సోమకొండ తీర్థంలో స్నానం చేస్తే సోమలోక నివాసం అబ్బుతుంది. సంవర్త వాప్యని తీర్థంలో స్నానం ఆచరించి పిండ ప్రదానాలు కనుక చేసినట్లయితే వారికి సర్వ సౌభాగ్య ప్రాప్తి నొందుతారు. ఇక ప్రేతకొండ తీర్థంలో పిండ ప్రదానం చేసిన వారికి అన్ని పాపాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. దేవనది, లీలహన, మదన, జానుగర్తక ఆది ఇతరుల గయాంతర్గత తీర్థాలలో కనుక పిండ ప్రదానం కనుక చేసినట్టయితే పితరులను, ప్రీతులను చేస్తుంది, వాళ్ళని హ్యాపీగా ఉంచుతుంది. అలాగే ఇక్కడి వశిష్ఠేశ్వరాది దేవతలను శాశ్వతంగా పూజించి ప్రణామం చేసిన ప్రాణులను, ప్రణామం చేసినట్టయితే సకల ప్రాణులకు సంబంధించి మనం ఏవైతే ఋణాలు ఉన్నామో అవన్నీ కూడా తీరిపోతాయి. సో గయ అత్యద్భుతమైనటువంటి పుణ్యస్థలంలా ఉంది, తీర్థస్థలంలా ఉంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీ పూర్వీకులు ఎంతమంది సరే తలుచుకుని అందరూ కూడా పిండ ప్రదానం అయితే చేయండి. సో ఈరోజుతో గయాక్షేత్రం గురించి మాట్లాడుకుని, ఇక రేపు గయా గయా షేర్స్ మహిమ విశాలుని కథ. సో డిఫరెంట్ వేలో ఉండబోతున్నట్టు ఉంది రేపు, ఒక కథ లాంటిది మనం రేపు మాట్లాడుకుందాం.